ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు ప్రస్తుతం నేను సింగరేణి కాలనీలో ఉన్నానండి ఆర్ పాపపై నీచంగా కిరాతకంగా అత్యాచారం చేసి చంపేయటం జరిగింది ఆ ఇన్సిడెంట్ అసలు తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది మాట్లాడుకోవడానికి కూడా వణుకొచ్చేస్తుంది అనమాట అటువంటి ఇన్సిడెంట్ అది అయితే ఆ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఏంటి అసలు ఏం జరిగింది అనేది ఈరోజు మనం ప్రస్తుతం ఉండేటువంటి సింగిరేణి కాలనీలో వాళ్ళ తాతయ్య గారు ఉన్నారు ఆ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అండ్ వాళ్ళు ఎటువంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు అనేది ప్రస్తుతం మనం వారిని అడిగి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే స్వామి ఇక్కడ పాపని తీసుకొచ్చి ఇక్కడ హత్య చేసిండు అక్కడ బాత్రూము ఇక్కడ మంచము మంచం పక్కల నా పాపని బెడ్లో చుట్టి ఒక్క తాన మూట చేసి పెట్టిండు ఇక్కడ ఇక్కడ పెట్టిండు ఇది హత్య చేసిన ఇల్లు ఇది ఇక్కడ ఇక్కడ చేసిండు నేను త పాపల తాతని నేను ఇక్కడ చేసి శ్రీకాంతం వేసేయి దీన్ని దర్వాజా పలగొట్టమంటే కొట్టామంటే పలగ కొట్టని వెళ్ళాడు లేకపోతే అప్పుడు పాప బతుకునేమో చీకా తేసి అప్పుడు దర్వాజా పల్లగొడతామంటే పలగొట్టే నీలే లేకపోతే మా పాప బతుకునేమో ఆయన వచ్చి కొన్ని మాకు ఆపండి అందులో బంగారం ఉందా ఎండి ఉందా గోళ్ళు ఉండదా ఏమన్నామంటే మీ బాధ్యతనా అని చెప్పి భయపెట్టించి మామూలుగా పలగొట్టే నీలే ఆ చీకా తర్వాత మా వాళ్ళు దాడి చేసి పలగొట్టిన తర్వాత పాప లోపలనే వెళ్ళింది ఈ ఇంటి మీద మాకు అనుమానం వచ్చి పలవ కొట్టిన తర్వాత పాప ఇళ్ళకి వెళ్ళింది స్వామి ఇప్పుడు కేసీఆర్ సారు కేటీఆర్ సార్కి ఏమన్నా ఇంత అధివానం ఉందా లేకపోతే ఇంత కలిగిరవ్వగలుగుతా గలుగుతలేదా ఇంత పిల్ల మీద జాలి ఉంది ఆయన మీద జాలి ఉంది కానీ పిల్ల మీద జాలి లేదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా అంటున్నారు మమ్మల ఏం బీదులన్నీ వస్తలేరా ఎట్లా సహ మీకు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్న తర్వాత నాకు న్యాయం అయితే మాకు పైసలు వద్దు కోట్లు వద్దు ఏమి వద్దు స్వామి ఆయనకు మాకు పానానికి పానం కావాలి నడి సెంటర్లో దానికి అనుకోట చేయాలి దానికి ఉరి తీయాలి మా కంటి ముంగల్లా తీయాలి అది ఎక్కడక్కడ కాదు సింగరుని కాలునే నడి బజార్లో ఉరి దీయాలే మాకు కోరిక తీరుతుంది కానీ అవతలి ఇవతలిస్తే మేము ఒప్పాము స్వామి మాకు నీ కోట్లు వద్దు రూపాయలు వద్దు మేము అచ్చంపేట నుంచి మూ మూడు గంటల సేపు అయింది ఇక్కడ మా మనవరాలు చచ్చినని వస్తే మమ్ముల ఈ పోలీసులు మూడు వందల పోలీసు వాళ్ళు దిగి మమ్ముల మా మనోరాలని చూపుడే నీయకుండా మమ్ముల మా మా బొజ్జిని తీసుకొని వెళ్ళారు సారు కడపని పలవకొట్టి తీపి మా బొయ్ బొజ్జి బతుకునేమో అంతవరకు ఆయన చేసిన పని ఇది మమ్ముల మమ్మల్ని చేసిండు ఈ సార్లు ఏం చేస్తున్నారు ఈ ఐదు రోజులై వీళ్ళకి ఆరు రోజులు అవుతుంది పట్టుకోలేరు అంటున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చే ఏం అనుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇంత ఇంత మాటలకు డబ్బునంటే పోయి పట్టుకుంటారు మా బొజ్జిని ఇంత హత్య చేస్తే ఎందుకు లేదు వీళ్ళని అని నేను ఒకటి అడుగుతున్నాను మాకు తక్కువ చూపులు ఎందుకు చూస్తారు ఏ ఒక్క ఒక్క లెక్క చూస్తారు మాకు ఒక్క లెక్క చూస్తారు మాకు గిరిజన పెట్టేలా అని చూస్తారా మేము బీదర్ రైతులన్నీ చూస్తారా మీది ఇట్లా ఏంది ఇది ఈ ప్రభుత్వానికి ఏం న్యాయం కలుగుతుంది మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు మాకు ఏం జాలి కలిగిస్తున్నారు ఇట్లా మాకు మీరు మాకు ఏమి చూపులు చూస్తలేరు కేసీఆర్ సారు కేటీఆర్ సారు ఇలా మాకు ఏమి మాకు ఏం న్యాయం జరగలేదు మాకు న్యాయం చేస్తలేరు ఇక్కడ మేము ఒక్కటి ఏమి కోరుకుంటున్నామంటే నడి రోడ్ల ఆయనకు ఉరిదీయాలి మీ నుంచి కాకపోతే మాకన్నా ఇవ్వండి మేము దేన్ని చూడ దాన్ని కొట్టి మేము సవాగ మీకు చేత కాకపోతే కేసీఆర్ కేటీఆర్ సార్ని రెండు చేతులు జోడించి చెప్తున్నా మా ముంగల్ తెచ్చి ఉరి వేయాలి దాన్ని కంట్రోల్ చేయాలి సో ప్రస్తుతం సింగరేణి కాలనీలో పాపకు సంబంధించినటువంటి ఇక్కడ స్థానికులు ఉన్నారు అంటే ముఖ్యంగా లీడర్స్ ఉన్నారు బంధువులు ఉన్నారు వాళ్ళు ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారనేది ఈరోజు మనం వారి మాటలు అడిగి తెలుసుకుందాం అసలు నమస్తే అండి నమస్తే అమ్మ నమస్తే నమస్తే పాపకి ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు అసలు ఏం జరిగింది ఏ విధంగా జరిగిందండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు రోజులు అవుతుందండి చైత్ర చనిపోయి ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అధికార పార్టీ నుండి కానీ ఎటువంటి స్పంద స్పందించకపోవడం ఎటువంటి హామీ రాకపోవడం పట్టించుకోకపోవడం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండేటోళ్ళం మేము ఆ పాపని దగ్గరుండి చూసిన వాళ్ళం ఈరోజు ఆ పాప చనిపోయి ఈ ఆరు రోజుల బాధ అనేది మాకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధతోటి మేము ఒకటే కోరుకునేది ఇమీడియట్గా ఆ నేరస్తుని పట్టుకొని ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయాలని మా ముఖ్యమైన డిమాండ్ అది ఎందుకంటే మా కడుపు కోత మరొక కుటుంబ సభ్యులకు జరగకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ఆయన ఆ నిందితుణ్ణి పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండు ఎందుకంటే ఇప్పటివరకు అధికార పార్టీకి సంబంధించిన మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ స్థానిక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంటే తల్లిదండ్రులు దేవర్కొండ నియోజకవర్గం చందంపేట మండలం అండి అక్కడ నక్కల్గడ్డి నక్కల్ గండి తండ అక్కడ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కింద వీళ్ళ భూములు ఒక నాలుగు ఎకరాలు ఉంటే వీళ్ళ భూములు ప్రభుత్వం లాక్కుంది అయితే అక్కడ భూములు ప్రభుత్వం లాక్కుంటే అక్కడ బతుకు తెరువు లేక ఇక్కడ గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ సింగరేణి కాలనీకి బతుకు తెరువు కోసం కూలి పని చేసుకుని వాళ్ళ తండ్రి ఆటో డ్రైవర్గా ఆటో నడుపుకుంటూ కుటుంబానికి పోషించే పరిస్థితిలో ఉన్న ఈరోజు ఈ సంఘటన జరిగిన సందర్భంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు స్పందిస్తున్నా కానీ ఈ ప్రభుత్వం గింతగాన కూడా స్పందించకపోవడం చాలా బాధకరమైన విషయం అండి పర్టికులర్గా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఎన్నేళ్ళ బట్టి ఇక్కడ ఉంటున్నారని వీళ్ళు ఎన్ని రోజులు బట్టి ఇక్కడ ఉంటున్నారు పాప తల్లిదండ్రులు చైత్ర వాళ్ళ తల్లి జ్యోతి వాళ్ళ తండ్రి రాజు గత మూడు సంవత్సరాల క్రితం క్రితం నుండి ఇక్కడ ఉంటుర్రు దాని తర్వాత ఈ నిందితుడు రాజు అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగింది కానీ అతనికి ఎప్పుడు మేము సరిగా పట్టించుకోమండి ఎందుకంటే వాడు ఇక్కడ ఒక రోజు ఉంటే వారం రోజులు బయట ఉంటాడు ఆడు జులైగా తిరుగుతాడు కాబట్టి మేము అతని గురించి ఎప్పుడు ఇట్లా చేస్తాడని కూడా మేము ఊహించుకోలేదు కానీ ఇంత మృగంగా తయారవుతాడని కూడా మేము అనుకోలేదండి పేరెంట్స్ ఇక్కడ ఎన్నేళ్ళు పట్టు ఉంటున్నారండి ఇక్కడ పాప పేరెంట్స్ ఏం చేస్తుంటారా పేరెంట్స్ అదే త్రీ ఇయర్స్ అవుతుంది వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి ఉంటారు అతను ఆటో నాటుకుంటాడు రాజు అప్పుడప్పుడు ఏదైనా సమస్యలు ఏదైనా లీడర్స్ ఎవరైనా వచ్చినప్పుడే బస్సులో ఎవరు ఏంది ఒకసారి ఇల్లు ఇల్లు తిరిగి చూస్తాం మన ఎలక్షన్ టైం కానీ ఆ వరదలు వచ్చినప్పుడు కానీ ప్రతి డోర్ టు డోర్ ఎవరు ఉంటారు ఏంది అన్నీ చూసుకుంటుండే ఇతను ఏంటంటే ఆ టైంలో కూడా లాకే ఉండే అతను ఎప్పుడూ కనిపించాడు పొద్దున్న లేస్తే కనిపిస్తే వాళ్ళు అయితే మాకు పరిచయం ఉంటుంది వాడు ఎప్పుడో చాడు ఎప్పుడో వచ్చాడు కూడా తెలియదు మాకు వాడిని చూడడం తక్కువ మైండ్ లో కూడా లేడు వాడు బయట తిరుగుతాడు ఎప్పుడో చోడో తాగేసి ఏ టైంలో చోడో తెలియదు ఫుల్ ఎప్పుడో డ్రింకింగ్ మేసిల కింద కలపడం ఈ లేబర్ పనిచేస్తాడు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గంజాయి డ్రగ్స్ అంతురండి అవునా గంజాయి డ్రగ్స్ మామూలుగా కాదు డ్రగ్స్గా విడిగా రాత్రిపూట ఏడు నుండి ఇంకా రాత్రంతా మొత్తం గంజాయిలు డ్రగ్స్లు చిన్నపిల్లలు డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలా సార్లు ఫిర్యాదు ఇచ్చినాం మా కాని తరపు నుంచి కానీ పెద్దలు అందరం సార్లు ఫిర్యాదు ఇచ్చినాం ఏసీపీ గారికి ఇచ్చినాం స్థానిక పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం కానీ వాళ్ళు తూతూ మంత్రంగా పట్టించుకోకపోవడం అలవాటు ఉంది అది గంజాయి అలవాటు ఉంది డ్రగ్స్ వేసుకుంటాడు అతను డ్రగ్స్ వేసుకుంటాడు గంజాయి తాగి ఇట్లా కాకపోతే మేము తాగు తాగి తాగబోతే ఇట్లా లిక్కర్ తాగుతాడు అనుకున్నాం ఈ గంజాయి ఇవన్నీ తాగుతాడైతే తెలియదు అట్లా అంటే మేము మీ నేను కొట్టేలా కొట్టేస్తుంది నాకైతే అసలు తెలియట్లేదు అతనితో వస్తలేము మాట్లాడాలి ఎవరో మాట్లాడలేదు మేము మేము అసలు వాళ్ళతో టచ్ కూడా వేయలే ఎప్పుడు తాగుకుంటా ఊక్కుకుంటా తిరగడం తప్ప దీనితో మాకెందుకు సరే తాగడం అంటే అందరు తాగుతారు కామన్ అన్నట్టుగా వేడి ఇంత నీచుడు ఇట్లా ఇంత ఘోరం చేసాడు అనుకుంటే వాడిని తన్ని తరిమేస్తుంటే అది కూడా ఇక్కడ అసలు యాక్చువల్గా ఇల్లు చారి అని వేరే వేరే అతంది అతను ఎప్పుడు అమ్మిండో ఇతడు ఎప్పుడు కొన్నాడు కూడా తెలియదు సార్ మా అది లోపల కూడా చేసేసారు ఏందంటే ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కొనడం ఉంటే ఇక్కడ ఉంటున్న స్థానికంగా ఉంటున్న వాళ్ళ చుట్టాలు కానీ ఎవరన్నా తెలిసిన అయితేనే మేము కొనడానికి వాళ్ళకు అంగీకరిస్తాం లేదంటే బయట వాళ్ళు వస్తే వాడు మంచోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు రేపు ఏమైనా చేసిపోవచ్చు పిల్లలు ఉంటారు అని చెప్పేసి అబ్జెక్షన్ చేస్తుంటా ఈ అది కొన్నా కూడా నాకు తెలియదు తెలియకుండా లోపల లోపల ఆ అమ్మినప్పుడు అయితే ఎవరైతే ఉన్నారో వీని తీసుకొచ్చి ఎవరైతే అమ్మి కొనిపించిరో వాళ్ళు కూడా బయటికి రావాలి ఎవడో వాడు తెలియదు వాడిది ఊరు తెలియదు పేరు చూడ రిలేషన్ ఏంది అసలు ఎవరిని తెలియకుండా ఎవరినో తీసుకొచ్చి బస్సులో పెట్టి ఇలా పాప చావకు కారణమైండు వాడు చంపేసిండు అవతల పడ్డాడు ఇలా ఎవరైనా తెలుసు అంటే ఇంటి పక్కలో కూడా మాకు తెలియదు అతని గురించి అని చెప్తున్నారు మరి వానికి ఎవరు ఇల్లు ఎవరు కొనిపించిరో ఏంది అదే అసలు మాకు ఈ స్థానికంగా ఇక్కడ రోడ్మర్ సిక్స్లో లీడర్ నాకే తెలియదు ఓకే లోకల్లో ఉంటా నాకే తెలియదు మీరు మీరు కి ఇక్కడ డ్రగ్స్ అటువంటి అమ్ముతున్నారు అని చెప్పేసి మీరు అవునండి ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చారు మీరు ఇప్పటికే దాదాపు ఒక పది పదిహేను సార్లు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సీఏ వచ్చిన ఎవ్వరు కొత్తగా వచ్చిన సీఏ గారికి కానీ ఏసీపీ గారి కానీ వాళ్ళకు నిత్యం ఇస్తూనే ఉంటాం ఎందుకంటే ఇప్పటికే ఇది 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 ఒక సంఘటన కాదండి అంతకుముందు సింగరేణి కాలనీలో చాలా ఇట్లా కిడ్నాప్లు కానీ ఇట్లా అమ్మాయిలను వేధించడం కానీ ఈ జులేగాలు మొత్తం డ్రగ్స్లు గంజాయిలు తాగి వాళ్ళు రోడ్ మీద పోతుంటే అంటే పక్క కాలనీ వాళ్ళ ఆడవాళ్ళు కూడా బయట రోడ్ మీద తిరుగుతుంటే కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు పక్క కాలనీ వాళ్ళు కూడా చాలాసార్లు ఇట్లా వీళ్ళతోటి మాకు ప్రాబ్లం ఉంది ఈ గంజాయి డ్రగ్స్ అమ్ముతూరు అని చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చి ఫిర్యాదు చేసారు ఇట్లనే మన మీడియా మిత్రులు కూడా చాలాసార్లు వచ్చారు ఈ విషయంపై స్పందించరు కానీ తత్కాలికంగా తత్కాలికంగా వస్తారు ఇంకా పోతారు పోలీసు వాళ్ళు ఈ నిర్లక్ష్యం మొత్తానికి పోలీసు వ్యవస్థనే ఎందుకంటే ఇటువంటి విషయంలో వాళ్ళు జాగ్రత్త పడి కఠినంగా ఈ చర్య తీసుకొని ఉండి ఉంటే ఈ రోజు చైత్ర అనే అమ్మాయి చా చావకపోదండి ఇట్లాంటి ఇప్పుడు అదేవిధంగా సింగరేణి కాలం నుంచి చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు చాలా చాలామంది కిడ్నాప్ అయ్యారు దాదాపు ఆ రికార్డ్ అన్ని ఒక మన సీఐ దగ్గర ఏసీపీ దగ్గర కూడా ఉంది అది ఆ రికార్డు అన్ని ఏ సిఐ సార్ దగ్గర ఉంది ఇప్పుడు గతంలో ఉన్న సిఐసార్ దగ్గర ఉంది కిడ్నాప్ అయిన విషయాలు కూడా బయటపడకుండా వాళ్ళు ఈ సింగరేణి కాల్ని తక్కువ చూపుతో చూసి పట్టించుకునే పరిస్థితిలో పోలీసు వస్తాండి ఓకే సో చాలా కొత్త విషయాలు చెప్పారండి అంటే గతంలో మీకు తెలిసిందే కానీ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ డ్రగ్స్ అమ్ముతారని లేదా డిపార్ట్మెంట్ మీరు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనేటువంటి విషయాలు సో ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వింటున్నాను నేను అండ్ ఎటువంటి ఇన్సిడెంట్స్ గతంలో ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగాయండి అంటే అంటే పాపాలంటే ఎప్పుడు ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదండి అంటే ఇట్లా మానభంగం చేసి ఇట్లా గంజాయి దాగి అమ్మాయిలను వేధించడం లేకుంటే చాకుతోటి ఆ మత్తులో వాళ్ళని ఇట్లా దాడి చేయడం ఇటువంటి జరిగింది పోలీస్ స్టేషన్లో చాలాసార్లు ఎఫ్ఐఆర్ కూడా నమోదైందండి కానీ దీనికి అరికట్టలేకపోయారు పోలీసు స్థానిక సైదాబాద్ పిఎస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సింగరేణి కాని ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కూడా అదేవిధంగా ఇంకా కంటిన్యూ అయిపోతారు వస్తారు పోతారు అంతే ఇది పరిస్థితి ఓకే అండి ఇక్కడైతే జరిగిన సంఘటన ఇంకొక మహిళకు పిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈ జూలై ఐదు కొడుకులకు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించి ఈ ఫ్రెండ్లీ పోలీస్ అవర్స్ అయితే ఒకటి నచ్చలేదు ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ తీసుకుపోతారో వదిలేస్తారు చిన్న మా పాపను సతాయిస్తారు ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే వాళ్ళని తీసుకో రెండు మాటలు తిట్టేసి వదిలేసా తప్ప ఆ కొడుకులని లేవకుండా కాళ్ళు చేతులు ఇరగొట్టి ఒకరికి అట్లా చేస్తే ఇంకొకరికి భయం ఉంటుంది నైట్ అయ్యింది అంటే ఇచ్చేలా విడిగా మొత్తం తాగుడు సీరియల్ తాగడం మందు తాగడం రోడ్ల మీద పది పది మంది ఇరవై ఐదు మంది బ్యాచ్లు వాడడం ఎవడన్నా మాట్లాడితే వాళ్ళని బెదిరియడం చేయడం ఇదైతే బాగా బాగా అయిపోయింది ఇక్కడ ఓకే ఫస్ట్ ఇట్లాంటి పొలిటీషియన్స్ తెలుసా అండి ఇలా జరుగుతుందని జరుగుతుంది చెప్పినాం ఒకటి రెండు సార్లు చెప్తున్నాం వాళ్ళకి చెప్పినప్పుడు ఒక రెండు మూడు రెండు మూడు రోజులు మంచిగా ఎవరన్నా ఇట్లా భయం చెప్తే పీఎస్లో కంపిటీషన్ అదే అంటే రెండు మూడు రోజులు సైలెంట్గా ఉంటారు వాళ్ళు పోలీసు వాళ్ళు తిరుగుతూరు చేస్తారు అంటే సైలెంట్ ఉంటారు మళ్ళీ విదా అట్లనే అయితే వాళ్ళకు భయం పెట్టడం కాదు ఎవడైతే ఇట్లా అన్యాయంగా రాజకీయాలు చేస్తాడో వాళ్ళకైతే తగిన శిక్ష శిక్షించాలి ఇట్లాంటి సంఘటన ఇంకొకటి జరగకూడదు మా సింగరేణి కాలనీ దరిద్రం ఏంటంటే ఇక్కడ నియోజకవర్గం యాకత్పుర అండి ఇక్కడ ఎంఐఎం పార్టీ అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు రాడు రారు ఎంఐఎం పార్టీ ఇక్కడ రారు వాళ్ళు ఓట్ల నాడు మాత్రం వచ్చిపోతారు తర్వాత రారు ఇక్కడ మాకు సంబంధించిన మంత్రి కానీ ఇంకా ఎంపీ అది ఎంపీ కూడా ఎంఐఎం పార్టీ కాబట్టి ఈ సింగరేణి కాలనీ సింగరేణి కాలనీకి సంబంధించిన ఎమ్మెల్యే లేకపోవడం వల్లనే ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గంజాయి డ్రగ్స్ని అరికడితే మాత్రం సింగరేణి కాలనీలో మరొక సంఘటన జరగకుండా జరుగుతుంది మా మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ చైత్ర వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మేము కానీ ఇప్పుడు చైత్ర జరిగిన సంఘటనపై ఇమిడియెంట్గా ప్రభుత్వము ఎన్కౌంటర్ చేసి ఇమిడియెంట్గా చైత్ర చైత్ర దిశ ఎట్లా చట్టం వచ్చిందో చైత్ర పేరు మీద ఒక చట్టం రావాలి మరొక సంఘటన జరగకుండా చూడాల్సిన ప్రభుత్వాని పైన బాధ్యత ఉందని మేము కోరుకుంటున్నాం ప్రత్యేకించి ఇక్కడ మహిళలు కూడా ఉన్నారండి సో వాళ్ళు ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పాపకు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళు ఇన్సిడెంట్ ఏ విధంగా అనేది కూడా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం పాపకు ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని పాప ఏ ప్లేస్లో అన్యాయం జరిగిందో పాపకు అదే ప్లేస్లో చంపితేనే పాపకు న్యాయం జరుగుతుంది మీరు ఎక్కడో దాచి పెట్టేసి వాడిని పట్టేసినాము చూస్తున్నాము విచారం చేస్తున్నాము ఏ విచారం చేయదు ఎందుకంటే పాపకు జరిగినప్పుడు ఏ విచారం చేయడానికి ఏ ప్రభుత్వం రాలేదు ఇప్పుడు దాకా ఆరు రోజులైనాక కూడా ఎవరు దిగి చూడలేదు చూడనప్పుడు వాళ్ళకు విచారం చేసే అధికారం కూడా లేదు ఎందుకంటే మాకు జరుగుతుంది ఇంట్లో అనుమానం ఉంది తీరి తీరి అంటే అప్పుడు పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం అయిపోయింది ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది వాటి వల్ల జన బలి అవుతుంది పేద ప్రజలే అందుకే ఎవరితోటి ఏది లేకుండా వాడు ఎక్కడున్నా దొరుకుతా మీరు చెప్పండి లేకపోతే మేము నేను మాకు క్లీజ్ చేసేయండి మేమే ఎత్తుకుంటాం వాళ్ళ విలేజ్లో పోయి వాళ్ళ ఇల్లు ఏడు ఉందో ఆ ఊర్లో పోయి దర్శనం చేసి వస్తాం మాకు అది చాలా దారుణం అండి ఇది నైన్త్ నాడు మా ముందర జరిగింది ఇన్స్టెంట్ ఇప్పటివరకు వస్తువు కానీ ఈ మంత్రి గారికి కానీ ఈ టిఆర్ఎస్ అధికార నాయకులు కానీ ఈ మా ఒక దద్దమ్మ ఎమ్మెల్యే ఉండండి మా దేవర్కుంట కాన్సియస్ అతను ఎలక్షన్ అప్పుడు వచ్చి డబ్బులు పంచేసి వెళ్ళిపోయింది ఇప్పటివరకు సోయలేదు పత్తా లేదు మరి కొద్దిసేపట్లో అతని ఇంటిని కూడా మేము ముట్టడిస్తున్నాము ప్రతిభవన్ అని కూడా ముట్టడిస్తున్నాం రాజ్భవన్ కూడా ముట్టడిస్తాము ఒకటండి దయచేసి చెప్తున్న కేటీఆర్ గారికి నా ఒకటే రిక్వెస్ట్ నువ్వు మారు వేషంలో ఏడింటి నుంచి నైటు ఎప్పుడైనా వచ్చి ఈ కాలనీకి నువ్వు ఎంటర్ అవ్వు నీకు చెప్తారు ఇక్కడ నీ వ్యవస్థ ఎలాగుంది నీకు అర్థమవుతుంది నీకు మందు కావాలన్నా నీకు గంజాయి కావాలన్నా నీకు బ్లెండర్ ఫైట్ కావాలన్నా వ్యాట్ సిక్స్టీ నైన్ కావాలన్నా హండ్రెడ్ పైపర్ కావాలన్నా ఏది కావాలో మేం డ్రగ్స్ కావాలన్నా డ్రగ్స్లో అంట నేను ఆడంగా వస్తుంటే రోడ్ అది ఉంది కదా క్రాంతి నగర్ కాలనీ అవతల మిడ్సల్ దగ్గర ఆ విధంగా ఉందంటే నువ్వు ఇంత జరుగుతుంది ఇంతమంది వచ్చి పరామర్శిస్తున్నారు చాలా మంది వచ్చి మాట్లాడుతురు మరి నిన్నట్టయినా మార్పులు రావాలి కదా ఒక్క పోలీసు వాళ్ళు రోడ్ మీద మంద లేదా చచ్చిగా మంద అమ్ముతారు బయట మీద తీసుకెళ్తారు పోలీసు వాళ్ళు అక్కడ పెట్రోలింగ్ వాహనాన్ని పెట్టుకుని కూర్చున్నారు ఒకటే అండి మాకు కావాలండి నేను మా కమ్యూనిటీ వాళ్ళు మాకు కావాలని చెప్పారు ఏం కావాలని మీరు వచ్చి మాట్లాడారు ఏదో యాక్టింగ్ చేశారు అమ్మాయి వాళ్ళ నాన్న రాజును హత్తుకున్నారు ఏదో రెండు మాటలు చెప్పారు ఓదార్చిరూ వెళ్ళిపోయారు ఇదేనండి ఇదే మీ ఇంట్లో కూడా జరిగితే మీకు కూడా ఇద్దరు పాపాలు ఉన్నారు మీకు జరిగితే ఇదేనాయమా మాకు జరిగితే ఇదేనాయమా సినిమా హీరో అంటే ముఖానికి రంగు పూసుకొని జీవించే యాక్టరు అతను దాగి రోడ్డు మీద పడిపోతే బైక్ ఎంత స్పీడ్లో ఉంది కింద ఇస్క్ ఉందా వచ్చిందా సెకండ్ హ్యాండ్ బండినా అది ఎల్బీ నగర్ ఉందా బీహండ్రెడ్ ఉందా ఈ విధంగా అండి ఈ మీడియా మొత్తం మూసుకుపోయినాయి వాస్తవానికి నిన్న వెలుగులోకి వచ్చినాయి అంటే ఎంత దారుణంగా అండి ఇది మేమేం పాపం చేసేవండి మేమేం చేస్తున్నాం చెప్పండి దయచేసి ఒకటండి మేము మేము రిక్వెస్ట్ చేసే ఏంటంటే దయచేసి మీ ద్వారా మీడియా కానీ అందరినీ కోరిచే ఏంటంటే దయచేసి మీరు అతను పట్టుకున్నారా పట్టుకోలేదని చెప్పారు అది మా దగ్గర కూడా ఉన్నస్తుంది మరి దయచేసి మీరు న్యాయం చేయాల్సింది కానీ నేను సిపి కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చాలా మాట్లాడారు కానీ ఎంత బాధాకరం మీరు రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు కూడా ఏదో వచ్చినప్పుడు వస్తుర్రు పోతురు ఎందుకు మీడియా వాళ్ళు కూడా దయచేసి చూపించాలండి మీరు బ్రేకింగ్లు పెట్టాలి అందరికి తెలియదు దేశమంతటా రాష్ట్రం ఈ మొత్తం న్యూస్ అలర్ట్ అయ్యి అంత న్యూస్ చేస్తుంటే ఈ ఎందుకో మరి కేటీఆర్ గద్వాళ్ళకు పోతున్నట్ట మనో ఏడతలకా పెట్టుకొని గద్వాల పోతున్నా నాకు అర్థం కావట్లే ఈ ఆలంపూర్లు చౌరస్తులో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తున్నట్టు వాడి పోతుండు మరి మరి వీడికి రావచ్చు పోవచ్చు కదా ఈయనే కదా నువ్వు ఆరంగారెక్తా హైవే అదేదో ఈయడంగా వచ్చి ఎల్బీనగర్ మీద వచ్చి ఈయటం వెళ్ళిపోవచ్చు కదా బయలుదేరి స్క్రోలింగ్ వస్తుంది ఎంత సిగ్గుచోటి కేటీఆర్ నీకు ఇది థ్యాంక్ యూ